ఎక్కడైతే తన సమావేశం ఏర్పాటు చేసి ఫలాని ఆటో వాళ్ళ మేము మా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇన్సూరెన్స్ కట్టుకోలేకున్నాం, మాకు ఈ రకంగా రూపాయల ఖర్చులు వస్తున్నాయి, మా జీవనాన్ని కష్టంగా ఉంది అని అంటే ఆ రోజు మాట ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు వాహనమిత్ర కింద అందరికి ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా తన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిగా విడుదల చేయడమే కాకుండా ఇంకా టైం ఉంది, 4-5 నెలల తర్వాత విడుదల చేయాలి. కానీ కరోనా సమయంలో ఆటో వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ఆర్థికంగా పూర్తిస్థాయి ఇబ్బందులు ఉన్నా కూడా మన 232 కోట్లు ఆటో వాళ్లకు ఈరోజు 10 గంటలకు ఆయన బట్టలు నొక్కి ప్రారంభించడం చేస్తున్నాడు అని అంటే ఆయన ఒక గొప్పతనం ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో లాగా మాటలు చెప్పి అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి పుస్తకాలు చెప్పేటువంటి వాళ్ళు ఏ ఒకటి అమలయ్యేది కాదు. ఈరోజు ఒక్క మాట ఏ మాట అయితే ఇచ్చి నేను ఒకటే చెప్తున్నా, ఈ 2 పేజీల మేనిఫెస్టో నాది, ఈ 2 పేజీల మేనిఫెస్టోలో అన్ని కూడా అమలు చేస్తానని చెప్పి సంవత్సరం తిరగక ముందే మొత్తం హామీలను ఆ 2 మేనిఫెస్టో పెట్టి అమలు చేశాడు అని అంటే దేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండదు. మీరే చెప్పండి ఆయన ఇచ్చినటువంటి మాట మనకు మేనిఫెస్టో చేతిలో పట్టుకుందాం, ఆయన ఏది చేయలేదు అన్నటువంటిది నిలదీద్దాం, చూస్తే ఏది కనపడ అటువంటి గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాడు. ఆటో డ్రైవర్లు వాళ్ళ జీవనశైలి కోసం ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ ఎంతో మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటూ అదే రకంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళను కూడా వాళ్లే ప్రాణదాతలుగా అంబులెన్స్ రాని సమయంలో ప్రాణదాతలు కూడా నిలబడుతున్నారు, సంఘసేవ చేస్తున్నారు, సమాజ సేవ చేస్తున్నారు. 10 మందికి ఉపయోగపడటమే కాకుండా వాళ్ళ కుటుంబాలను పోషించుకునే విధంగా నిజాయితీగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది ఆటో డ్రైవర్ల తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీరు కూడా వాళ్ళు ప్రతిరోజు ఒక ఆటోని నడిపితే వాళ్ళకు వచ్చే కొద్ది గొప్ప డబ్బులు ఉంటాయి. మనం కూడా నేను చాలాసార్లు కూడా చెప్తుంటాను మా ఆఫీసర్లు సార్, వీలైనంత వరకు మా సీఎగారు కూడా ఉన్నారేమో కూడా వీలైనంత వరకు మనకు తప్పు చేయకుంటే చిన్న చిన్న దాంట్లో పెద్ద పెద్ద ఎత్తున ఫైన్లు వేయకుండా వాళ్ళ జీవనశైలి కాపాడాలి. ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఎంత వస్తాయి, వాళ్ళ డబ్బులు ఎంత కట్టుకోవాలనేది కూడా మనకు అందరికీ కూడా తెలిసిన అంశం. సో ఇవన్నీ కూడా చూడండి, ఈరోజు ఆయన ఇచ్చేటువంటి డబ్బులలో ఒక సంవత్సరంలో గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అట్ ఏ టైం ఒక సంవత్సరంలో 42,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో వేసినటువంటి నాయకుడు గతంలో ఎప్పుడు లేడు. డైరెక్ట్ ఏ నాయకుడి చుట్టూ తిరగకుండా ఆ నాయకుడు రికమెండేషన్ చేయాలా ఈయన చెప్పాలనేది లేకుండా అర్హత ఉంటే ఇవ్వండి అని చెప్పి 42,000 కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వేసాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతాను. 42,000 కోట్లు అందులో ఈ రోజు కూడా మనకు బీసీ సోదరులకు తీసుకున్న ఆటో వాళ్ళు 50% పైన ఆయన ఖర్చు పెట్టిన 42,000 కోట్ల రూపాయలలో దాదాపుగా 19,400 కోట్లు బీసీల అకౌంట్లలో వేశారు, 7,000 కోట్లు ఎస్సీ ఎస్టీల అకౌంట్లలో వేయడం జరిగింది. ఇలాగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించిన అంశాలలో రాజీ పడకుండా ఏదైనా సరే వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి అర్హత ఉంటే మాత్రం తిప్పుకోకుండా అన్ని కూడా చెయ్యండి అని చెప్పి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. వాహనమిత్ర అయితేనేమి, నేతన్న హస్తం అంటేనేమి, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏం చేయాలన్న దానిపైన అనునిత్యం తప్పిస్తున్నాడు. ఈ రకంగా గతంలో ఎవరు కూడా ఇంత చక్కగా ఆలోచన చేయలేదు. మరొక పక్క అభివృద్ధిని కూడా తన బాటలు వేస్తున్నాడు. దీంట్లో అన్నింటిలో కూడా అధికారులకు ఏదైతే ఆదేశాలు ఉంటాయో వాళ్ళు కూడా మీ పైన ఏది కూడా కక్ష కట్టి చేయాలన్నటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకు. మనం కూడా నిబంధనలు పాటించాలి. ఇప్పుడు చూస్తారు మీ చేతిలో ప్రాణాలు ఉంటాయి అనేక మందివి, పొరపాటు ఏదైనా జరిగితే ఆటోలు ప్రయాణించేటువంటి ప్రాణాలు కూడా ఎంతో ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది, మీ కుటుంబాలకు నష్టం. కాబట్టి నిబంధనలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. హైవే పైన పోయేటప్పుడు కానీ రోడ్ల పైన కానీ ఇష్టం వచ్చినట్టు స్పీడ్తో పోవడం చేస్తే అందరికీ రిస్క్ వస్తుంది. మీ ప్రాణాలు ఎంత ముఖ్యమో మీ ఆటోలో కూర్చున్న ప్రాణాలు కూడా అంతే ముఖ్యమవుతాయి. కాబట్టి అందరు ప్రాణాలు కాపాడి సమాజానికి ఉపయోగపడే మీరు ఓపికగా చేసుకోవాలి. ఏదైనా కూడా ఇప్పుడు ట్రాఫిక్ అంటారు, ట్రాఫిక్ మనం సరి అయినటువంటి వాళ్ళ రీతులు పాటించకపోతే అందరికి ఇబ్బంది వస్తుంది. టౌన్ లో వాళ్లకు ఏదైనా సరైనటువంటి చేయకపోతే పైనుంచి వాళ్లకు మెమోలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. నిబంధనలు అటువంటిది మనం ఖచ్చితంగా అమలు చేసినప్పుడే మీకు మంచి జరుగుతుంది, ఆఫీసర్స్ గా వాళ్ళు మేలు చేయగలుగుతారు. ఎక్కడ నిబంధనలు అతిక్రమించుకోవాలని మనకు ఆ కావాల్సిన ఆర్సీలు ఏముంటాయో, మనం వేసుకోవాల్సిన డ్రెస్ విషయంలో కానీ ఏది నిబంధనలు పెట్టినవన్నీ కూడా మీరు తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పి అనుకుంటూ మీకు అందరికీ కూడా ఎప్పుడు తోడుంటాను. మీరు కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా రూల్స్ అన్నిటి కూడా పాటించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని ఈరోజు మీకు 10:30 మీ అందరి అకౌంట్లలో
మా ప్రీతమ నాయుడు జగన్మోహన్రెడ్డి గారు విజయవాడ నుంచి బట్ట నొప్పితే మీ అకౌంట్లలో పడిపోయేటువంటి పరిస్థితి. గతంలో ఒక సంక్షేమ కార్యక్రమం రావాలంటే ఆఫీసు చుట్టూ తిరుగుతూ 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 ఉండాలి, ఆయన పట్టుకోవాలి, ఈయన పట్టుకోవాలి, ఆ నాయకుడు చెప్పాలి, ఏ నాయకుడు చెప్పాలనే పరిస్థితులే లేకుండా ఇంత చక్కగా అమలు చేస్తున్నటువంటిది ఇంత గొప్పతనం అన్నమాట, చాలా గొప్పగా. ఈ రోజు మీరు 1600 మందికి వస్తున్నాయి, ఎవరైనా మేము రికమెండేషన్ చేస్తున్నారా, ఎవరైనా మీకు అర్హత ఉంది కాబట్టి అధికారులు పిలిచి మీకు ఇస్తున్నారు. సో ఈ రకమైనటువంటి ప్రభుత్వం మనకు అది ఎప్పుడూ రాదు, రాబోదు కూడా. ఆయనను కూడా మనం మనసులో పెట్టుకుని అందరం కూడా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో కానీ నిబంధనలు పాటించే విషయంలో కానీ మనం అందరం ఒక తాటిపైన ఉండాలని, మీకందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని, మీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.